నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు మండల పరిధిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 18 సచివాలయాలకు సంబంధించి 18 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రత్యేకించి సంక్రాంతిపల్లె సచివాలయానికి పోకూరుపల్లి కమ్యూనిటీ హాల్ నందు రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ ప్రెసిడెంట్ చెన్ను బాలకృష్ణారెడ్డి ప్రారంభించి ఇక నుండి రైతులకు వ్యవసాయ శాఖ సేవలను గ్రామ స్థాయిలో పొందవచ్చు. అలాగే నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు రైతులకు రైతు భరోసా కేంద్రాల నుండి సరఫరా చేస్తారు అని, ప్రతి ఒక్క రైతుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రతాప్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు కె నాగేశ్వరరావు మరియు రైతులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అన్ని కూడా ప్రయత్నం ఆల్రెడీ టెస్ట్ చేసిన మాత్రమే రైతాంగానికి అందించబడతాయి. అవి కూడా రైతాంగానికి ఇంటి దగ్గర డోర్ స్టెప్ దగ్గర మేము చేర్చడం జరుగుతుంది. ఇప్పటి నుండి ఇప్పుడు రైతులు ఏ విత్తనం కావాలనుకున్నా కూడా మన మండల స్థాయికి రావాల్సిన అవసరం లేదు. మన సిబ్బందే మన ఈ కేంద్రం ద్వారా వాళ్ళకి బయోమెట్రిక్ వేయించుకుని ఆ ఎరువులు కానీ విత్తనాలు కానీ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా యాజమాన్య పద్ధతులన్నింటినీ కూడాను వాళ్ళకి ఏవైతే అవసరం అవుతాయో దాంట్లో వరి పంట కానీ మిగతా పంటలు కానీ వాటికి సంబంధించిన యాజమాన్య పద్ధతులన్నింటినీ కూడా గ్రామ స్థాయిలోనే మేము ఏర్పాటు చేసి ఈ రైతు భరోసా కేంద్రం ద్వారానే రైతాంగానికి శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మిగతా శాఖల అధికారులందరూ కూడా సమన్వయం చేసుకుని జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక్క ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ఇవ్వడమే కాకుండా రైతాంగానికి ఈ కర్షక్ వంటి నమోదు కూడా ఇక్కడ నుంచే జరుగుతుంది. రైతాంగానికి జరిపే ఏర్పాటు చేస్తాము. ఎవరికైతే ఈ కర్షక్ జరుగుతుంది వాళ్ళందరికీ కూడా 100కి 100% ప్రభుత్వం డబ్బు